నాలుగు రోజుల క్రితం కామారెడ్డి న్యూ మహాలార్జిలో తల్లి కొడుకుల ఆత్మహత్య తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. తల్లి కొడుకుల ఆత్మహత్యకు టీఆర్ఎస్ నేతలు కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వైశ్య సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. దీనిపై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లి గంగు పద్మ, కుమారుడు గంగు సంతోష్ కామారెడ్డిలోని లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ ఆత్మహత్యకు ఏడుగురు వ్యక్తులు కారణమని సూసైడ్ నోట్ రాశారు. అలాగే ఆడియో కూడా రికార్డు చేశారు. ఆత్మహత్యకు ముందు సంతోష్ ఆడియో రికార్డు చేశాడు. తెలంగాణలో వరుస ఆత్మహత్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేతలు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసిన బీజేపీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఖమ్మం సాయి గణేష్ ఆత్మహత్య, కామారెడ్డిలో సంతోష్ పద్మల ఆత్మహత్యలపైన సిబిఐతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ హత్యలు, పోలీసుల ప్రవర్తనపై గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. There is no bar for the governor not to speak with media, not to speak the politics. రాజకీయాలు మాట్లాడొద్దని భారత రాజ్యాంగం గవర్నర్ని ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయలేదు. ఎక్కడన్నా చేస్తే ఏ ఆర్టికల్ ఏ సెక్షన్ ఒకసారి మంత్రులు చెప్తే నేను సూటిగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. వారు ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదు. వారు మాట్లాడింది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాల లోపల. వారి దృష్టికి వచ్చినటువంటి పొరపాట్లు పలానా ఉన్నాయి, సరిదిద్దుకోండి అని చెప్పిండ్రు. ఎక్కడా దూషించలేదు, టీఆర్ఎస్ పార్టీని దూషించలే, ముఖ్యమంత్రి గారిని దూషించలేదు, రాజకీయాలు మాట్లాడలేదు, టీఆర్ఎస్ గురించి మాట్లాడలేదు. దెన్ వై దే ఆర్ అఫ్రైడ్ అంటే వాళ్ళే సమాధానం చెప్పాలి. అంటే పదే పదే రాజకీయంగా అంటే గవర్నర్ను టార్గెట్ చేయడం ఈ మంత్రుల వెనక ఉన్న ఉద్దేశం ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక, ఎట్లా వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలో తెలియక, తప్పనిసరి పరిస్థితులలో ఎదురుగున్నల మీద బురద జల్లే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు. గవర్నర్ గారు నాకున్న న్యాయ పరిజ్ఞానం తోటి చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా వారు తన లిమిట్ని క్రాస్ చేయలేదు. తల్లి కొడుకుల ఆత్మహత్యకు టీఆర్ఎస్ నాయకులే కారణమని వైశ్య సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంతోష్ మరణ వాంగ్మూలం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆర్య వైశ్య సంఘాలు అంటున్నాయి. ఇప్పటి వరకు సిఐ నాగార్జున గౌడ్ను ఎందుకు అరెస్టు చేయలేదని బీజేపీ నేత ఉప్పల విజయ్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు, ఆర్య వైశ్య సంఘాల నేతలు సంతోష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక యువకుడు, ఒక వైశ్య యువకుడు, వ్యాపారస్తుడు, ఒక టార్చర్ పెట్టిన నలుగురు ఐదుగురు టార్చర్ పెట్టిన దానికి ఆత్మ బలిదానం చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ సమాజంలో ఇంకా టార్చర్ పెడుతున్నారు. కులరహిత సమాజం ఉండాలని ఒకవైపు ఒక వాళ్ళు అంటుంటే, ఇంకో సైడ్ ఏమో ఇలాంటి వ్యాపారస్తులని తెలంగాణలో విపరీతంగా టార్చర్ పెట్టే పరిస్థితికి వచ్చింది వాళ్ళ. దీనికి మూల కారణమైన విషయం ఏంటంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం మితిమీరి ప్రవర్తిస్తున్న వాళ్ళ పొలిటికల్ లీడర్స్. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి రామాయంపేట ఊరు నుంచి 25 కిలోమీటర్ల కూతల దూరంలో ఉన్న మెదక్ మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన వైశ్యుడే. ఆయన ఇవాళటి వరకు ఎందుకు రాలేదు? మెదక్ ఏమైనా ముంబయా, రామాయంపేట ఏమైనా రావల్పిండియా? టీఆర్ఎస్ లీడర్ నిద్రపోతుర్రా? అంటే టీఆర్ఎస్ లీడర్లకు ఆగడాలు లేవా? వ్యాపారస్తులని ఎన్ని విధాలుగా టార్చర్ పెడతారు? పెట్టండి. తెలంగాణ పోలీసులు దోషులను అరెస్టు చేసే విషయంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇక్కడి పోలీసులపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. వెంటనే ఈ కేసును సిబిఐకి అప్పగించి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు ప్రేమేందర్ రెడ్డి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బీజేపీ కార్యకర్తలను అణచివేస్తున్నారని మండిపడ్డ ఆయన, బీజేపీపై టీఆర్ఎస్ దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ ప్రభుత్వ దాడులకు నిరసనగా సుచిత్ర సర్కిల్లో బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు.
ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాయకులను పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.